సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అధికార పక్షం మీద సంధించే ప్రశ్నలు ప్రతిపక్షం దగ్గర ఉన్నప్పుడు వాటికి సమాధానం చెప్పుకోలేక గొక్క తిప్పుకోలేని పరిస్థితిని క్రియేట్ చేయాలి ప్రతిపక్షం అధికార పక్షానికి. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కంప్లీట్గా సీన్ రివర్స్ అన్నమాట. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో అలా క్రియేట్ చేసే సిచ్యువేషన్లో తెలుగుదేశం పార్టీ కనిపించట్లేదు. తెలుగుదేశం పార్టీ ప్రశ్నలకు సమాధానం లేకుండా చేతులు కట్టుకొని కూర్చునే ఆలోచనలో కానీ ఆ ఉద్దేశంలో కానీ వైఎస్ఆర్ జగన్ గారి పార్టీ కూడా అందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు తాజాగా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో చూసుకుంటే రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది, రైతులు రోడ్డు మీద ధాన్యం పెట్టుకొని అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదు అని ఒక పాయింట్ రేజ్ చేసినప్పుడు వెంటనే జగన్ గారు విసిరిన సవాలు, ఆ ఛాలెంజ్ ఏదైతే ఉందో ఒక్కసారిగా టీడీపీ నేతల మైండ్ బ్లాక్ చేసిందని చెప్పాలి. అంటే ఆయన సింపుల్గా ఒకటే మాట చెప్పారు, మీ పత్రికల్లోనే అంటే మీ పుత్రికల్లాంటి పత్రికల్లోనే మేము యాడ్ ఇచ్చి మరి అంటే రైతుకు గిట్టుబాటు ధర కల్పించేలాగా ఒక ప్రకటన చేసి మరి మేము ధాన్యం కొనుగోలు చేస్తాం. ఒక్క ధాన్యమే కాదు, కందులు అలాగే మినువులు పెసలు శనగలు మిరప అలాగే పసుపు అన్నీ కూడా అంటే వరి జొన్న వాటితో పాటు అన్నీ కూడా డీటెయిల్గా దేనికి ఎంత గిట్టుబాటు ధర కల్పిస్తుంది ప్రభుత్వం, అంటే మార్కెట్ కన్నా ఇక నుంచి తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, ఏ రైతు కూడా వాళ్ళకి వాళ్ళ పంటకు సంబంధించి క్వింటాకి ఎంతని గిట్టుబాటు ధర కల్పిస్తూ దేనికి ఎంతో చాలా వివరంగా ఒక ప్రకటన ఇచ్చి మరీ కొనుగోలు చేస్తాం, అది కూడా 12వ తేదీన పేపర్లో గురువారం పేపర్లో వస్తుంది, మీరు చెక్ చేసుకోండి అని చెప్పి ఒక సవాల్ విసరడం. దాంతో తెలుగుదేశం పార్టీ దగ్గర మాట లేదన్నమాట, ఇంకా మాట్లాడలేని పరిస్థితి. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా అలా ఒక ప్రకటన ఇవ్వలేదు. అంటే ఒక ఛాలెంజ్లు సవాళ్ళు విసురుకోవడం సవాల్గా ఉంటాయి, కానీ పేపర్లో ప్రకటన ఇచ్చి మరీ గిట్టుబాటు ధర కల్పిస్తాం రైతులకు అని చెప్పి చెప్పడం. అయితే ఇదే టైంలో జగన్ గారు గుర్తు చేసిన కొన్ని మాటలు చూసుకుంటే కనుక ఓకే, ఒకళ్ళొకళ్ళు ఎవరు మోసం చేశారు, వాళ్ళు వీళ్ళు మోసం చేశారని, వీళ్ళని వాళ్ళు మోసం చేశారని కామన్గా చెప్పుకుంటూ ఉంటారు అధికార విపక్షాలు. కానీ ఇదే టైంలో 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసాం మేము, ఒకసారి మీరు గుర్తు చేసుకోండి, మీరు చేస్తానని చెప్పి చేయలేదు, ఈ నిధితో ఖచ్చితంగా రైతులకు అండగా ఉండే ప్రభుత్వం మాది అని చెప్పి చెప్పడం. అలాగే ధాన్యం కొనుగోలు గురించి ఎప్పుడైతే చంద్రబాబు గారు మాట్లాడారో దానికి రివర్స్గా రైతు నుంచి కొనుగోలు చేసే ధాన్యానికి గతంలో ప్రభుత్వం 960 కోట్లు బకాయి పెట్టి వెళ్ళిపోతే ఆ బకాయిని ప్రస్తుతం జగన్ ప్రభుత్వం తీర్చింది. అదే విషయాన్ని జగన్ గారు గుర్తు చేశారు, సీఎం జగన్ గారు దాన్ని అది మీరు మర్చిపోయారా అని చెప్పి చంద్రబాబు గారికి ఒక సంధించడం. నిజంగా దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేని పరిస్థితి అన్నమాట. ఆ డబ్బులు ఇవ్వలేనందుకు ముందు మీరు సిగ్గుతో తలదించుకోండి, కానీ మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు అని చెప్పి ఒక ఛాలెంజ్ విసురుతూ ఒక ప్రకటన ఇచ్చి ఈసారి రైతులకు గిట్టుబాటు ధరతోనే వాళ్ళ దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఒక సవాల్ విసరడంతో అక్కడ సభలో తెలుగుదేశం పార్టీ మాట కరువైంది. మరి చూద్దాం 12వ తారీఖున ఆ ప్రకటన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడుతుంది అనేది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.